ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్, వి హావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. Along with this, other things like pallapudi manaku avasaram. Instead of using toothpaste, which we know is harmful to us, toothpaste gurinchi maatladedi sari pallapudi vaadochu. Inka manchidi maaku valiki kuda oka small cottage industry avutundi. Snananki hand made soaps gaani, churnam gaani, talaki seekai gaani. So all these day to day consumables, when we start depending on the villages instead of the supermarkets, the whole economy is going to change. This is what I wanted to enter. ఇన్ని రోజులు మీరు వచ్చి వినిన దానికి ఇప్పుడు మీకు ఎక్కువ జవాబుదారీ ఇస్తున్నాం. ఏమి, మీరు మీ చుట్టూ ఉండే వాళ్ళని మార్చి మీ కొందరితో కలిసి ఇలాంటివి అందరికీ హెల్ప్ చేస్తుంటే మన ఇండియాలో ఉండే గ్రామాలు కూడా అభివృద్ధి అయ్యేదానికి. సో ఎవరైనా మనసు చేస్తే సొంతంగా బాగు కావచ్చు అనే వాళ్ళు ఎవరు, రైతులు ఒకరే. సో మనం వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో వీఆర్ నాట్ హెల్పింగ్ దెమ్. లాట్ ఆఫ్ పీపుల్ సే లెట్ అస్ అడాప్ట్ అ విలేజ్. వి డోంట్ హావ్ టు అడాప్ట్ అ విలేజ్, వి హావ్ టు రిక్వెస్ట్ దెమ్ టు హెల్ప్ అస్ గెట్ ద ఓకే. అదర్ దెన్ దిస్, వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ అబౌట్ క్లైమేట్ చేంజ్. సో అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆల్రెడీ క్లైమేట్ 2 degrees రైజ్ అయిపోయింది. మంచు గడ్డలన్నీ కరిగిపోతున్నాయి నార్త్ పోల్లో, సౌత్ పోల్. సంథింగ్ విచ్ వీ హావ్ నాట్ రియలీ హర్డ్ అబౌట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ 2 degree రైజ్ ఇన్ టెంపరేచర్, రైస్ ప్రొడక్షన్, వీట్ ప్రొడక్షన్ హ్యాస్ ఆల్రెడీ ఫాలన్ బై 10-20%. సో టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు ప్లాంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ద C3 ప్లాంట్స్, దేర్ లీవ్స్ కమ్ డౌన్. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఎండలో ఎందుకు సర్వైవ్ కావు, ఎందుకు ఎక్కువ నీళ్ళు కావాలి అంటే దే ఆర్ C3 ప్లాంట్స్. వాట్ హ్యాపెన్స్ ఇన్ C3 ప్లాంట్స్, ఆకు కూడా మనలాగా ఇట్ హాస్ టు బ్రీత్. సో ఇట్ హాస్ సంథింగ్ కాల్డ్ అస్ టొమాటో టు టేక్ ఎయిర్ ఇన్ అండ్ గివ్ ఎయిర్ అవుట్. సో C3 ప్లాంట్స్లో ఈ టొమాటో పైన భాగంలో ఉంటాయి, అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది లీవ్లో ఉంటాయి. ఎండ ఎక్కువ అయినప్పుడు ప్లాంట్స్ వాటర్ తెడు, నేను నీళ్ళు ఎక్కువ వదలకూడదు, లోపలే ఉంచుకోవాలని ఉండే నీళ్ళని ఆల్ దీస్ టొమాటో క్లోజ్, బికాస్ ఓపెన్ ఉంటే నీళ్ళు ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ క్లోజ్ అయిన టొమాటో అయినప్పుడు దే కెన్ నాట్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. ఇఫ్ దే డి నాట్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఏం జరుగుతుంది, వాట్ ఇస్ ఫోటోసింథసిస్ రియాక్షన్? ఫస్ట్ లెట్ వి రెడ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ in the presence of sunlight gives glucose plus oxygen. So ee carbon dioxide lopalki raavatledante, lopala oxygen concentration unnindi bayataki ellatledante, oxygen concentration increases and carbon dioxide reduces, this whole reaction stops. So glucose produce kaavatledante panta ekkadi nunchi vastundi? So rice is formed, wheat is formed by joining all this glucose together and giving it one form. So glucose production is takku aipothundante, this is what is happening. So when there is an inka 2 degree lo temperature raise aithe, wheat and rice production will fall below 50% ippudu undedanante, and it will not be sufficient for the population. Kani mana millets enti, they are C4 plants. ఎలా తక్కువ నీళ్ళలో కూడా పండించవచ్చు అంటే దానికి టొమాటో పైన లేదు, దే హ్యావ్ ఎవాల్వ్డ్ అండ్ కింద సర్ఫేస్లో ఉంది. సో ఎంత ఎక్కువ ఉన్నా అవి టొమాటో అంత తొందరగా మూసుకోవు. మూసుకున్నా కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ మెకానిజం ఇన్ విచ్ ఉండేంత కార్బన్ డైఆక్సైడ్తోనే దే కంటిన్యూ టు ప్రొడ్యూస్ గ్లూకోజ్. అండ్ ఐడియలీ అట్ 42 degrees centigrade ఇస్ దేర్ మ్యాక్సిమమ్ ఈల్డింగ్ కెపాసిటీ. So even if the temperature rises, let's hope that does not happen, because siridhanyal panishna maakundalega pothuntam. So even at that temperature, the yields will only increase and not decrease. So they are the food of the future. So let us not wait until that point. If we start all using it, we will not reach that time where temperature on a regular basis will be 42 degrees. So let us start preventing global warming. This is
అదర్ ఇష్యూ అబౌట్ C3 అండ్ C4 ప్లాంట్స్. ప్రగతి's మోటో, సేవ్ ది ప్లాంట్, సేవ్ ది ప్లానెట్. వి హావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.